హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కానీ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, తప్పకుండా ట్రై చేయండి. రైస్తో పాటు లేకపోతే రొట్టెతో కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని దాంట్లో ఒక 2 గుడ్లు చితక్కొట్టి వేయండి. ఆయిల్ వేడెక్కక మాత్రమే మనం గుడ్లను వేసుకోవాలి. అలా ఆయిల్ వేడెక్కక ముందు వేయకూడదు, సో అవి సరిగ్గా రావన్నమాట. సో ఇలా ఇప్పుడు వీటిని చక్కగా దీంట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా రోస్ట్ అయ్యాక గట్టి పడుతుంది కదా గుడ్డు మొత్తం. సో అప్పుడు మనం 2 పక్కలా చక్కగా ఇలా తిరగేసి ఇలా గరిటెతో నొక్కుతూ ఉండాలి, ఎందుకంటే మనకి లోపల పచ్చిగా ఉండకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీనిపైన మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం చల్లాలి. అంతే. ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఇలా మార్చుకుంటూ ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇప్పుడు ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని గుడ్లను అలా చితక్కొట్టి, నేనైతే 2 గుడ్లు ఒకేసారి వేస్తున్నాను. సో మీరు ఒక్కొక్క గుడ్డు వేసుకున్నా సరిపోతుంది. మీరు ఎన్ని గుడ్లు ఇలా కావాలంటే అలా ఆమ్లెట్లా వేసుకొని తీసేయండి. ఇలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలా ఫ్రై చేసుకొని దానిపైన మనం ఉప్పు కారం చల్లుకోవాలి. సేమ్ ప్రాసెస్ మొత్తానికి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ చితక కొట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఇలా తీసేయండి బయటికి. ఇప్పుడు ఇలా చేసినవన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం జీరాని వేసుకోండి. ఇప్పుడు జీరాని వేసుకున్నాక ఒక చిన్న దాల్చిన చెక్కని, 2 లవంగాలని, అలాగే మనకి బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, సో అలాంటి 2 ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతే, మనకి మసాలా ఎక్కువ అవసరమే లేదు దీనికి. సో అది కూడా వాసన కోసం. ఇప్పుడు దాంట్లో వేసుకుంటున్నాం మనం ఉల్లిపాయ ముక్కల్ని మరియు పచ్చిమిరపకాయ ముక్కల్ని. ఇప్పుడు వీటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగించుకోవాలి. సో ఇలా వేగాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో తయారు చేసిన దాన్నే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి, వీటన్నింటినీ కలిపి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్మాల్ సైజెస్ కాదు, మీడియం సైజెస్ ఒక 4 టమాటాలని తీసుకున్నా, దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేశాను. సో మీరు కూడా ఇలానే చేయండి. మీరు టమాటాలని ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ టమాటాలు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోండి. టమాటా ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనం దీంట్లో మనకి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే మనకి సరిపోతుంది. ఉప్పు సరిపడినంత ఎందుకు అన్నానంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీరని. కొత్తిమీరని నేను లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, బట్ పిల్లలు ఏమో తినరు కదా, సో పైన పైన ఉంటే. సో ఇలా దీంట్లోనే నేను టమాటాల్లోనే రోస్ట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటాలని మొత్తాన్ని ఇలాగా ఆయిల్లోనే ఇలా రోస్ట్ చేస్తూ పచ్చివాసన పోయేంత వరకు టమాటాలని అలా చేసి తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం కొద్దిగా వాటర్ని. కొంచెం థిక్గా అయ్యేటట్లుగానే చూసుకోవాలి, మరీ వాటర్లో అయిపోతే అసలు టేస్ట్ ఉండదు. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను, 1/2 గ్లాస్ అయితే మనకి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక మూత సహాయంతో మూత పెట్టుకోవాలి. ఇలా 1-5 మినిట్స్ తర్వాత మొత్తం రోస్ట్ అయిపోతుంది అన్నమాట, మొత్తం ఉడికిపోతుంది. సో మనకి దీనికి ఈ గుడ్లకు సరిపోయినంత రెడీ అయిపోయింది మనకి కర్రీ. సో నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను, మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి ఏవైనా సరిపోకపోతే. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, ముందుగా నేను తీసి పెట్టుకున్నాను కదా. సో ఆ గుడ్లను ఇలా నేను దీంట్లోనే వేసేస్తున్నాను. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ గుడ్లను వేసేసాక 1-2 మినిట్స్ పాటు కొంచెం ఉడికించాలి, ఎందుకంటే ఆ జ్యూసీలో ఉన్న మొత్తం ఉప్పు కారం మసాలా మొత్తం ఈ గుడ్లకు కూడా చక్కగా పడుతుంది అన్నమాట.
సో అంతే ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా గ్యాస్ని ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ.